ఉపారోహకుడు మస్తాన్ బాబు మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రతికూల పరిస్థితుల్లో వాతావరణంలో డెడ్ బాడీని తరలించడంలో ఆలస్యమవుతూ ఉంది. ఇప్పటికే ఆలస్యమైందని మస్తాన్ బాబు మృతదేహాన్ని వెంటనే తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. చిల్లీలో పర్వతారోహణ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన మస్తాన్ బాబు మృతదేహం తరలింపు మరింత ఆలస్యమవుతోంది. చిలీలోని ఆండీస్ పర్వత ప్రాంతంలో ప్రతికూల వాతావరణం ఉండటంతో డెడ్ బాడీని తీసుకొచ్చేందుకు ఇబ్బందులు ఏర్పడ్డట్టు తెలుస్తోంది. మస్తాన్ బాబు మృతదేహాన్ని గుర్తించి 2 రోజులు గడుస్తున్నా భారత్కు తీసుకురావడంలో జాప్యంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వెంటనే స్పందించి మస్తాన్ బాబు డెడ్ బాడీని త్వరగా తెప్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మస్తాన్ బాబు కుటుంబాన్ని ఏపీ మంత్రి నారాయణ పరామర్శించారు. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు నారాయణ. ఇవాళ వాతావరణం అనుకూలిస్తుందని చిలీ నుంచి ప్రభుత్వానికి సమాచారం వచ్చిందన్నారు. ఇవాళ వాతావరణం అనుకూలిస్తుందని చిలీ అధికారులు చెబుతుండటంతో మస్తాన్ బాబు మృతదేహాన్ని ఇవాళ భారత్ కు తరలించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.